Om Namah Shivaya.
Oh.
Oh.
సంభూతులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమశివ. అయితే ఈ పాదయాత్ర కార్తీక మాసం, కార్తీక మాసంలో మేము 21 రోజు అనుష్ఠానంగా ఉండి గంగా స్నానం త్రివేణి సంగమం వరకు, కందకుర్తి త్రివేణి సంగమం వరకు పాదయాత్రగా వెళ్తున్నాము. కార్తీక మాసములో ఒక శివాలయములో దీపం శ్రేష్టకరమైనది. అదేవిధంగా గంగా స్నానం, గంగా స్నానం ఎవరైతే ఈ కార్తీక మాసంలో చేస్తారో వాళ్ళకు ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. అందుకే కార్తీక మాసములో మేము ఇంతకుముందు 12 సంవత్సరాలు ఒక బాసర పాదయాత్రగా ఇదే విధంగా బయలుదేరాము. ఈ సంవత్సరము త్రివేణి సంగమం అక్కడి వరకు బయలుదేరుతున్నాము. యావత్ భక్త బృందము, శిష్య బృందము, భోద్బంధువులు, ఈ మల్కాపూరు గ్రామస్తులు, ప్రతి ఒక్కరు కార్యకర్తలు, ప్రతి ఒక్కరితోని మేము ఈ పాదయాత్రను కొనసాగిస్తూ దైవనామస్మరణ, ఇది లోక కళ్యాణం కొరకు, విశ్వ కళ్యాణం కొరకు, గంగా స్నానం ప్రాప ప్రక్షాళన, గంగా స్నానం వల్ల కొన్ని చేస్తున్నటువంటి దినదిన కర్మలు, దినదిన పాపాలు, దినదినం చేస్తున్నటువంటి పాప కృత్యాలన్నీ నివారణ కావడానికి గంగా స్నానం శ్రేష్టకరమైనది. ఇది ఒక్కరితో కాదు, యావత్ భక్త బృందముతో లోక కళ్యాణం, లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలి. ఒక గురువుని పట్టుకొని నడవాలి, ఒక దైవాన్ని పట్టుకొని నడవాలి. మళ్ళీ మాతాపితల సేవ అందరూ చేస్తూ సామాజికమైనటువంటి దైవనామస్మరణ ఎల్లవేళలో, ఎల్ల కాలాలలో, ఎల్ల అవస్థలలో స్మరిస్తూ నడిచిన వారికి ఆ భగవత్ అనుగ్రహ ఉంటుందని కోరుకుంటూ ఇట్టి పాదయాత్రని ఇక నుంచి మల్కాపూరు గ్రామస్తులు మరి స్వాగతం పలికి తపస్వి రామరావు మహారాజు గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని తాని యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క మల్కాపూర్ గ్రామం మీద ఉంది. అదేవిధంగా తనను కొలుస్తూ ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని నడుస్తూ ఉండాలని ఆశిస్తూ మా యొక్క వానికి విరామం. ఓ శివాలయాలు ఓ జగదంబే మాతా కీ జై, ఓ శంకర భగవాన్ కీ జై, దత్తాత్రేయ భగవాన్ కీ జై, సతీ అనసూయ మాతా కీ జై.